హాయ్ ఎవర్స్, వెల్కమ్ టు అత్తా కోడల వంటిల్లు. మనం మొన్న వెల్లుల్లిపాయలు వేసి చిన్న వడియాలు పెట్టాం కదా టేస్ట్గా, అవి మీకు చూపించాను, పెట్టడం చూపించాను. చాలామంది ఆ వీడియో చూసే ఉంటారు. ఇప్పుడు అవి కర్రీ ఎలా వండాలనేది మీకు చూపిస్తున్నాను. ఇవి ఒక 150 గ్రాములలాగా ఉంటాయి, ఒక పెద్ద కప్పుతో తీసుకున్నాను చిన్న వడియాలు. ఇవి మనం ముందు ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకొని వేయించాలి. కళ వేడెక్కింది, ఆయిల్లో జస్ట్ ఒక 2 మినిట్స్ ఇలా వేయించుకోవాలి. కొంచెం రెడ్గా వచ్చేటట్టు. మనం సొంతంగా పెట్టుకున్నాం కదా, టేస్ట్ బాగుంటుంది. ఎల్లుల్లిపాయలు వేసాను కొంచెం, చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవి ఒకటి 2 మినిట్స్ వేయించుకుందాం. ఇది ఇలాగ రెడ్గా అయ్యే చూసారా, ఇలా కనిపిస్తున్నాయి కదా. అలా కొంచెం వేగిన తర్వాత ఇవి మనం పక్కకి తీసుకోవాలి. తీసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ మళ్ళీ వేసుకుందాం. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది, చాలా హెల్దీ ఇది మనకి. ఇది ఒక 3 స్పూన్స్ వేసుకోండి, సరిపోతుంది. దీంట్లో ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం మినపప్పు వేసుకోండి. బాగుంటుంది, మినపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పోపు వేసుకుంటుందా. ఇప్పుడు ఉల్లిపాయలు ఒక 3, చిన్నవైతే 3, పెద్దవైతే 2 వేసుకోండి. చిన్న ముక్కలుగా కోసుకోండి. ఇది 2 మినిట్స్ వేద్దాం, వేసుకుందాం. ఇప్పుడు ఎల్లుల్లిపాయలు వేద్దాం. ఒక ఎల్లుల్లిపాయ కొట్టేయండి, బాగుంటుంది ఇది. ఉల్లిపాయలకి టేస్ట్ బాగుంటుంది. ఇది మనం సమ్మర్ వస్తుంది కదా, అందరం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్టర్ మిల్క్ అవి తాగుతుందండి వాటర్. నేను సబ్జా గింజలు దాంతో వాటర్ చేయడం అన్నీ చూపించాను. అవి అప్పుడప్పుడు చేస్తూ తాగండి. కొన్ని రోజులు మీరు ఇంట్రెస్ట్గా తాగలేకపోయినా చాలా బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కదా, ఫేస్ కొంచెం బాగా చెమట పట్టి ఇలా చిరాగ్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న మన పొయ్యి దగ్గర ఉన్నా కూడా ఒక పెట్టేస్తుంది. అప్పుడే బయటకు వెళ్ళిన అమ్మాయిలు కానీ కాలేజీ అమ్మాయిలకి వీళ్ళకి ఒక చిన్న టిప్ చెప్తాను నేను. మన టమాటా పండు ఉంటుంది కదా, ఆ టమాటా పండుని ఒక ముక్క కోయండి. చెక్క కోసి ఆ చెక్కను అలాగా టీవీ చూస్తున్నట్టుగా కుర్చీలో కూర్చున్నప్పుడు ఫేస్కి అలా రబ్ చేస్తూ ఉండండి. దాంట్లో మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, సి విటమిన్ ఉంటుంది. దానివల్ల ఫేస్ మంచి గ్లో వస్తుంది, క్లీన్ అవుతుంది. ఏమైనా నల్లటి మచ్చలు ఉన్నా కూడా పోతాయి. టమాటాలు అంత మంచి గుణం ఉంటుంది. అందువల్ల మన కర్రీస్ కూరల్లో కూడా ఒక కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఇలా టమాటా మామూలు రౌండ్ చెక్కలా చేసి ఫేస్కి అలాగా అప్లై చేయండి. అలా చేసి ఒక 20 నిమిషాలు ఉంచిన తర్వాత చల్లటి నీళ్ళతో కడుక్కోండి. ఈ టిప్ మీకు ఉపయోగపడితే వాడండి, ఉపయోగించండి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. ఇవి కూడా ఒక 3 పళ్ళు నేను కోసుకున్నాను. చిన్నడియాల్లో టమాటా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, మనకి జ్యూస్ కూడా వస్తుంది. టమాటా వేసింది కదా, ఇప్పుడు మనం సాల్ట్ వేసుకుందాం. అలాగే టమాటా కూడా వేగం మగ్గుతుంది. ఈ కర్రీకి సరిపోయిన సాల్ట్ వేద్దాం. కారం చూసుకొని వేయండి. చిన్నడియాల్లో కారం ఎక్కువ పట్టదు. ఈ ఆనియన్ స్కిన్ టమాటాకి సరిపోయిన వేసుకోవాలి, ఎక్కువ చూసుకోండి. ఇది ఒక 2 మినిట్స్ వేద్దాం. అన్ని టమాటా మగ్గింది కదా, కారం అన్నీ వేసాము. ఇప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి. బాగా కలుపుకొని
గ్లాస్ వేసాం కదా, ఇప్పుడు చిన్నడగా వేద్దాం. ఆల్రెడీ వేయించి ఉంచాం కదా, కొంచెం ఇమ్ములి వరకు కొంచెం వాటర్ వేసుకుంటే నేను కొంచెం ఎక్కువ వేసాను కదా చిన్నడగా అందుకోసం. ఇప్పుడు ఇది మనం ఒక 10 నిమిషాలు ఉడికించామంటే చిన్న ఉడిగల కర్రీ మనకి రెడీ అవుతుంది. మూత పెట్టి ఉడికిద్దాం. ఉడియాలు ఉడికేయలేదు చూద్దాము. ఇవ్వండి ఈ వాటర్ కొంచెం తగ్గిట్ అవ్వాలి. ఒక 2 మినిట్స్ ఇంకెలా ఉడికిద్దాము. ఇక్కడ చూసారా ఉడికిన తర్వాత మనం పెద్ద పెద్దగా అవుతాయి. ఇలాగ చాలా బాగుంటాయి మనం పెట్టుకునేవి, ఇలా పెద్దగా అవుతాయి. ఇలా మనం దోశలు రోజు తప్పించి రోజు ఒకరోజు ఇడ్లీ ఒకరోజు దోశ పోసుకుంటాం కదా. దోశలు పెనం ఉంటుంది కదా, ఆ పెనంకి మనం కొంచెం ఉప్పు సాల్ట్ మీదని జల్లి పాముకుంటే మనకి దోశలు చాలా బాగా వస్తాయి. అది మీరు కూడా అలా చేయండి, బాగుంటుంది. అది దగ్గర పడుతుంది ఒక 1 మినిట్లోనే. ఇదిగోండి ఇది మనం రోజు దోశలు పోసుకుంటాం కదా, మళ్ళీ రోజు పోసుకునే ముందు ఇదిగోండి కొంచెం సాల్ట్ ఇలా వేయండి. వేసి ఇలాగా మన చేతితోటి ఇలా పాడితే చాలు. ఇలా పాడడం వల్ల మనకి అట్లు అంటుకోకుండా దోశలు అంటుకోకుండా బాగా ఈజీగా వచ్చేస్తాయి. ఏదైనా ఇనపది అయినా ఏ పెనం అయినా సరే ఇలా అట్ల రేకులకి ఇలా సాల్ట్ని ఇలా పాము. ఇది మనం మళ్ళీ ఇలా నీట్గా చేసేసుకోవాలి. నీట్గా చేసి దోశలు వేసుకుంటే ఇలాగా నీట్గా చేసి దోశలు వేస్తే చాలా ఈజీగా వస్తాయి. ఇటు పోటీ అవసరమైతే పాటించండి. మా కర్రీ రెడీ అవుతుంది చూసారా. ఇలా దగ్గరికి వచ్చింది. చల్లారిన తర్వాత ఈ చిన్నోడు ఇంకా వాటర్ని లోపలికి పీల్చుకుంటాం. అందువల్ల మనం ఏమాత్రం వాటర్ లాగా ఉండేటప్పుడే దించాలి. ఇప్పుడు సాల్ట్ అన్ని చూశాను నేను, సరిపోయింది. ఇప్పుడు డిష్ ఆఫ్ చేసుకుందాం. పొయ్యి ఆఫ్ చేసి మన చిన్నడిగల టమాటా కర్రీ రెడీ అయింది. చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో. ఇలా మనం సమ్మర్లో ఇలా ఎక్కువ వడియాలు ఇలా పెట్టుకొని ఉంచుకుందాం అనుకోండి. ఉంచుకుంటే మన ఇంట్లో గబుకున్న వెంటనే కాయగూరలు ఉండవు. ఒక్కొక్కసారి లేనప్పుడు టమాటాలు ఉంటే ఇన్ని ఉల్లిపాయలు వేసి ఇలాగ ఉండాలంటే ఒక పూట కర్రీ రెడీగా వెంటనే అయిపోతుంది. అందువల్ల మనం సమ్మర్లో ఇలాంటి వడియాలన్నీ పెట్టుకోవడం మంచిది. మీరు కూడా అలా చేస్తారని అనుకుంటున్నాను. ఈ కర్రీ వండి చూసి మీరు కామెంట్ బాక్స్లో రాయండి టేస్ట్ ఎలా వచ్చిందన్నది. ఓకే, థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకే. Thank you.